హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. సో ఐపీఎల్ 2022 షెడ్యూల్ అయితే వచ్చేసింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫాలో కండి. అండ్ అదేవిధంగా ఐపీఎల్ కోసం వెయిట్ చేసే వారందరూ వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు ఏ టీం యొక్క ఆట గురించి వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. సో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచెస్ అయితే 14 మ్యాచెస్ టైం టేబుల్ అంతా డిస్క్రిప్షన్లో లింక్లో ఉంది, అదైతే ఫాలో కండి. అయితే ఈ మధ్యనే రీసెంట్గా వ్యాఖ్యలు చేశాడు డేవిడ్ వార్నర్. సో ఎస్ఆర్హెచ్లో అనేక అవమానాలకు గురై వెళ్ళిపోయినటువంటి వార్నర్ అతను ఢిల్లీ క్యాపిటల్స్ అయితే కొనుగోలు చేసింది 6 కోట్ల పైన ధర పెట్టి. సో అతను సన్ రైజర్స్ హైదరాబాద్లో గురించి మ్యాచ్ గురించి ఒక అభిమాని అడిగినప్పుడు మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ మీద ఈసారి మ్యాచ్లో చెల్లరవుతా అని చెప్పి అతను రిప్లై ఇవ్వడం జరిగింది. సో చెల్లరడమే కాకుండా ఖచ్చితంగా సెంచరీ చేయడానికి ట్రై చేస్తా అని చెప్పి అతను మనసులో ఫీలింగ్ అయితే బయట పెట్టాడు. దీన్ని బట్టి ఖచ్చితంగా డేవిడ్ వార్నర్కి ఎస్ఆర్హెచ్ మీద కసిగా ఉన్నాడని అర్థమవుతుంది. సో ఈ మ్యాచ్ మీరు చూడాలంటే మాత్రం ఖచ్చితంగా గ్రూప్ ఏలో వాళ్ళు ఉన్నారు, గ్రూప్ బిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. సో మే 5 నాడు ఈ మ్యాచ్లో డేవిడ్ వార్నర్ ఏం చేస్తాడు చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కేన్ విలియమ్సన్ వర్సెస్ డేవిడ్ వార్నర్, సో కెప్టెన్సీకి పరీక్షగా మారబోతుంది. అత్యంత ఉత్కంఠ గొలిపే మ్యాచ్ ఇది కాబోతుంది. సో మీ సపోర్ట్ ఎవరికి అనేది ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ అతడి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.